హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కల్పన. ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి కిడ్స్ స్పెషల్ లంచ్ బాక్స్ రెసిపీ. పిల్లలు ఇన్ని రోజులు అయితే ఇంట్లో ఉన్నారు, ఇంకా స్కూల్స్ స్టార్ట్ అయిపోయాయి. తల్లులకి ఒక టెన్షన్ అనమాట, పిల్లలకి రోజు లంచ్ బాక్స్లోకి ఏం పెట్టాలా అన్నట్టు. ఈ రెసిపీ కనుక ఒక్కసారి ట్రై చేసి మీరు పిల్లలకి ఇచ్చి పంపించారంటే వాళ్ళు డైలీ కానీ ఇదే రెసిపీ కావాలంటారు, అంత టేస్టీగా ఉంటుంది. ఇది వచ్చేసి అటుకుల ఉప్మా. దీన్నే మనము పోహా అని కానీ పిలుస్తాము. ఈ పోహాని మహారాష్ట్ర సైడ్ ఎక్కువగా తింటూ ఉంటారు. అలాగే ఇప్పుడు భారతదేశం మొత్తం కానీ ఇది ప్రాచుర్యంలో ఉంది. అలాగే దీన్ని రెడీ చేసుకోవడానికి 5 అంటే 5 నిమిషాలు టైం ఉంటే చాలు. ఎంతో క్విక్గా రెడీ చేసేసుకొని లంచ్ బాక్స్లోకి పెట్టేయచ్చు. అంత ఈజీ రెసిపీ. అలాగే దీన్ని తినడం వల్ల పిల్లలకి చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. అలాగే పెద్దవాళ్ళైనా తీసుకోవచ్చు, వాళ్ళు వీళ్ళు అని ఏమీ తేడా లేదు. ఏ రకం హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండే వాళ్ళైనా దీన్ని హ్యాపీగా తీసేసుకోవచ్చు. అంత హెల్తీ అయిన రెసిపీ అనే చెప్పాలి, అంత టేస్టీగా కానీ ఉంటుంది. అటుకులలో అధిక మోతాదులో ఐరన్ ఉంటుంది, అలాగే ఫైబర్ ఉంటుంది. ఐరన్ వల్ల మనకు రక్తహీనతతో బాధపడే వాళ్ళకి ఇచ్చామంటే వాళ్ళకి రక్తహీనత నుంచి బయటపడతారు. అలాగే అధిక బరువుతో బాధపడే వాళ్ళు తీసుకోవడం వల్ల దీంట్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఎక్కువసేపు వరకు ఆకలి వేయదు. అలాగే బరువు కానీ నియంత్రణలోకి వస్తుంది. గర్భిణీ స్త్రీలకి అలాగే చిన్నపిల్లలకి కానీ అటుకుల్ని మనం ఏదో ఒక విధంగా రెడీ చేసేసి ఇవ్వచ్చు అన్నమాట. వాళ్ళకి కానీ చాలా అంటే చాలా మంచిది. ఈ అటుకులతో ఓన్లీ పోహా అనే కాకుండా లడ్డూల రూపంలో రెడీ చేసి పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఇవ్వచ్చు. అలాగే ఈవినింగ్ స్నాక్గా కానీ చివడాని రెడీ చేసి పెట్టచ్చు. అలాగే దద్దోజనం కానీ రెడీ చేసుకోవచ్చు. అన్నీ కానీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఇక లేట్ చేయకుండా ఈ అటుకుల పోహాని ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ పైన ఒక కడాయిని పెట్టుకొని దీంట్లోకి ఒక 4 నుంచి 5 స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోండి. ఇందులోకి ఆయిల్ అనేది కాస్త ఎక్కువగా వేస్తేనే పోహా అనేది పొడిపొడిలాడుతూ వస్తుంది. ఆయిల్ బాగా వేడెక్కిపోయింది. ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు వరకు పల్లీలని వేసుకొని పల్లీలు పచ్చివాసన పోయే వరకు మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి. మన పల్లీలు కాస్త పచ్చివాసన పోయే వరకు ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న 2 ఉల్లిపాయలు అలాగే 3 పచ్చిమిర్చి చిలికల్ని ఈ విధంగా వేసుకొని మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి. ఈ ఉల్లిపాయలు త్వరగా ఫ్రై అవ్వడానికి ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ని కానీ యాడ్ చేసుకుందాం. ఈ విధంగా యాడ్ చేసుకోవడం వల్ల ఉల్లిపాయలు వచ్చేసి చాలా త్వరగా ఫ్రై అయిపోతాయి. మిక్స్ చేసుకుంటూ ఉల్లిపాయలు కాస్త కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. మనం తీసుకున్న ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు వరకు క్యారెట్ తురుము, అలాగే నేను 1 బంగాళదుంప పెద్దదాన్ని తీసుకొని ఆల్రెడీ బాయిల్ చేసి ముక్కల కింద కట్ చేసేసి పెట్టుకున్నాను. దాన్ని కానీ ఇందులో యాడ్ చేసుకుంటున్నాం. మీరు కావాలైతే బంగాళదుంపని పచ్చిదైనా యాడ్ చేసుకోవచ్చు, కాకపోతే అది కొద్దిగా టైం టేకింగ్ కాబట్టి ఈ విధంగా బాయిల్ చేసి పెట్టుకున్నామంటే మన రెసిపీ అనేది చాలా త్వరగా అయిపోతుంది. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు పసుపుని కానీ యాడ్ చేసుకోండి. పసుపు అనేది పోహాలో కాస్త ఎక్కువగానే వేసుకోవాలి, అప్పుడే మన పోహా అనేది యెల్లో కలర్లో వస్తుంది, లేదంటే కాస్త వైట్ కలర్లోనే ఉండిపోతుంది. వీటిని ఇట్లాగా 1 నిమిషం పాటు బాగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి నేను 2 కప్పుల వరకు అటుకులని 5 నిమిషాల పాటు నానబెట్టి అలాగే వాటర్ అంతా వంపేసి తీసుకున్నాను. ఆ అటుకుల్ని ఇందులోకి యాడ్ చేసుకుంటున్నాను. ఈ అటుకుల్ని నానబెట్టి అలాగే వంపేసి పెట్టుకున్నామంటే మనకు ఏ రెసిపీలోకి కావాలంటే వాటిలోకి క్విక్గా యూస్ చేసుకోవచ్చు. ఈ అటుకులకి ఈ మసాలాస్ అన్నీ బాగా పట్టేలాగా ఈ విధంగా బాగా మిక్స్ చేసేసి తీసుకోండి. మన అటుకుల పోహా రెడీ అయిపోయింది. ఇప్పుడు దీనిపై నుంచి కొద్దిగా కొత్తిమీర చల్లేసుకుందాం. ఇలా రెడీ చేసుకున్న అటుకుల ఉప్మా లేదంటే పోహాని లంచ్ బాక్స్లోకి పెట్టేసుకుందాం. ఇప్పుడు దీనిపై నుంచి కొద్దిగా గార్నిషింగ్ చేసి పిల్లలకి ఇచ్చారంటే వాళ్ళు హ్యాపీగా స్కూల్లో టమ్మీ ఫుల్గా తినేసి వస్తారు, అంత టేస్టీగా ఉంటుంది. మీరు ఇంకా పోషకాలతో నిండిన పోహాని ఇవ్వాలనుకుంటే దీంతోపాటు కొద్దిగా క్యారెట్ వేసుకున్న రైతాను పెట్టించేశారంటే పిల్లలకి కావలసిన ఐరన్, కాల్షియం అలాగే ప్రోటీను అన్నీ కానీ వచ్చేస్తాయన్నమాట. ఇది వచ్చేసి ఆల్ ఇన్ వన్ రెసిపీ అనే చెప్పాలి, అంత టేస్టీగా ఉంటుంది, అలాగే అంత హెల్దీ రెసిపీ. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంతో హెల్తీగా అటుకుల పోహాని మనము ఎంత ఈజీగా రెడీ చేసుకున్నామో. ఒక్కసారి కనుక పిల్లలకి చేసి ఇచ్చారంటే వాళ్ళు మళ్ళీ మళ్ళీ అడిగి మరీ మీ దగ్గర చేయించుకొని తింటారు, అంత టేస్టీగా ఉంటుంది. ఫ్రెండ్స్, మనం టుడే చెప్పుకున్న ఈ అటుకుల ఉప్మా రెసిపీ అయితే మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల ఇకపై నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీ హోమ్ పేజ్లోకి వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఓకే, బాయ్.